గురజాల దళితులను వెలివేసిన నిందితులను అరెస్ట్ చేసేదాకా ఉద్యమం ఆగదని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంద్రా మాల్యాద్రి అన్నారు. ఈ సందర్భంగా బైక్ యాత్రను చేపట్టారు. కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల గ్రామ దళితులపై జరుగుతున్న అవమానియ కుల దురహంకార వెలివేతను ప్రతి ఒక్కరూ ఖండించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంద్రా మాల్యాద్రి పిలుపునిచ్చారు. గురజాల గ్రామం నుండి దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభమైన బైక్ యాత్రను గురజాల దళిత బాధితులు కమిటీ నాయకులు చార్లెస్ జెండా ఊపి ప్రారంభించారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంద్రా మాల్యాద్రి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి మహేష్, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి మోటా రాముడు, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గురుశేఖర్, గిరిజన సంఘం డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఏపీ డికేఎస్ నాగేష్, అబ్దుల్లా, సత్యం పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురజాల గ్రామాన్ని అట్రాసిటీ గ్రామంగా ప్రకటించి దళితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలు గ్రామాన్ని సందర్శించిన దళితులను వెలివేసిన వారిని అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. గ్రామ గ్రామాన ఉన్న దళితులందరినీ చైతన్యం చేస్తూ ఈ యాత్ర కొనసాగుతుందని కర్నూలులో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పటికి నిందితులను అరెస్టు చేయకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నందవరం మండల అధ్యక్ష కార్యదర్శులు కనకవీడు రాజు, కృపారావు, చర్మకారుల సంఘం నాయకులు ఆంటోని, ఈరన్నతో పాటు వివిధ సంఘాల నాయకులు, గ్రామ బాధిత దళితులు పాల్గొన్నారు. దళితులుగా పుట్టినందుకు ఇలాంటి ఇబ్బందులు పెడతారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో ఏ సమస్య, ఒక భారతదేశంలో సమస్య, కుల సమస్య. ఈ కుల సమస్య పరిష్కారం కావాలంటే ఈ కులం పేరు జరిగిన అవమానాలు అన్యాయాలు పోవాలంటే ఈ దేశంలో కుల నిర్మూలన జరగాలని కోరుకునేంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని కూడా అమలు చేయకుండా ఈ రకంగా దుర్మార్గం వస్తామంటే ఎంతకన్నా సిగ్గుచేటైన విషయం ఉందా చెబుతా ఉన్నా. అంటే ఈరోజు ఈ సమాజంలో దేవుళ్ళందరూ సమానమే. ఎవరికే దేవుళ్ళు ఉండొచ్చు, హిందువులకి హిందూ దేవుళ్ళు ఉండొచ్చు, క్రిస్టియన్స్ కి బైబుల్ ఉండొచ్చు, ముస్లింస్ కి అల్లా ఉండొచ్చు, ఖురాన్ ఉండొచ్చు. కానీ ఈ ఊరిలో ఒక దళిత యువకుడు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి సంబంధించిన తల్లిదండ్రులు దుర్మార్గంగా ఆ కుర్రాన్ని చంపేసి ఎంతకన్నా అన్యాయం ఉందా? నా అచిగేటివే కాకుండా ఈ గ్రామంలో హిందూ క్రిస్టియన్స్ గొడవ పెట్టే విధంగా హిందూ దేవుళ్ళు క్రిస్టియన్ దేవుళ్ళు అని చెప్పి ఆ రకంగా దుర్మార్గంగా సమాజంలో ఏవో దేవుళ్ళందరూ సమానం చెబుతారా? ఒక పక్క హిందూ దేవుళ్ళు కట్టమని చెప్పి క్రిస్టియన్ సంబంధించిన చర్చి గోడని కూల్చేస్తారా? ఇంత అన్యాయం ఉందా? మరి ఈ ప్రాంత ఎమ్మెల్యే ఏం చేయాలి? చట్టం ఏం చెబుతా ఉంది? ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ఏంటి ప్రకారం ఏం చెబుతా ఉంది? శాంతి కమిటీలు ఏం చెబుతా ఉంది? ఆ యొక్క చట్టాన్ని అమలు చేసేంటి ఎమ్మెల్యే కులాన్ని కొమ్ముకొస్తూ ఆ రకంగా దళితుల్ని అన్యాయం చేయడానికి దుర్మార్గ విషయం. అందుకోసంగా కులవిక్షత్రయ పౌర సంఘం డిమాండ్ చేస్తుంది. మొట్టమొదటి డిమాండ్ హత్య చేశారు, హత్య చేసిన వాళ్ళ మీద చెరిగించుకోవాలి. ఆ పేరుతోటి 6 నెలల పాటు ఈ గ్రామాన్ని ఎలాంటి పనులు ఇవ్వకుండా సోసల బైకట్ జరిగినట్టే ఎంతకన్నా సిగ్గుచేటు ఉందా? ఈ ఒక రకంగా ప్రపంచంలోనే ఈ రకంగా వెలివేతలు అనేవి లేకుండా పోతే ఈ రోజు మన గురజాల గ్రామంలో అలాంటి అమలు చేస్తా ఉంటే ఈ ఎమ్మెల్యే మొట్టమొదటిగా తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది పోలీసులు అగ్ర కుల పెత్తందారులకు అగ్ర కులాలకు ఉత్తసపడటం కాదు. ఈరోజు కలెక్టర్ గారు, ఎస్పీ గారు వచ్చారు పోయారన్నట్టుగా ఉంది. కాబట్టి ప్రధానంగా ఈ గ్రామంలో జరిగిన సాంఘిక బహిష్కారం మీద స్పందించాలి. ఏదైతే గౌరవ ప్రధాన కార్యదర్శి సాంఘిక సంక్షేమ శాఖ ముత్తాడ ఔషధ వచ్చిన జీవ ప్రకారంగా ఈ గ్రామాన్ని అట్రస్ట్ గ్రామంగా డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయటమే కాకుండా ఆ యొక్క గ్రామానికి అన్ని విధాలు ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ రెండు మేము ఓటీ వాళ్ళు అరెస్ట్ చేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయటం, రెండోది ఈ గ్రామాన్ని అట్రస్ట్ గ్రామంగా ప్రకటించి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మూడో విషయం, ఎంత జరుగుతూ ఉంటే ఇంకా జరుగుతూ ఉంటే పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ దుర్మార్గంగా ఉంటా ఉన్నారు. కాబట్టి అట్రస్టీ చట్టంలో 1, 2, 3 దళితులకు అనుకూలంగా ఉంటే
సెక్షన్ 4 ఏదైతే ఉందో ఏదైతే ముత్తాయిలుగా ఉన్నారో ముత్తాయిలు కొమ్మగాస్తూ అధికారులు దుర్మార్గం వ్యవహరిస్తా ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి ఉంది. కాబట్టి సెక్షన్ 4 ప్రకారంగా మేము కోర్టుకు వెళ్తాం. యాక్చువల్ గా ఈరోజు పౌర సంఘం వాళ్ళు కూడా ఈరోజు రావాలి. వాళ్ళు తర్వాత సందర్శిస్తారు. ఈ దుర్మార్గం మీద సమగ్ర రిపోర్ట్ చేసుకొని తయారు చేసి సెక్షన్ 4 ప్రకారంగా ఎస్ఐ సిఐ ఎంఆర్ఓ ఆర్డిఓ కలెక్టర్ ఎస్పీ కూడా ముద్దాలుగా ఉంటారు. అలాంటి అవకాశం కల్పించకుండా ఈ యొక్క సమస్య పరిష్కారం చేయమని చెప్పి కోరుతూ ఈ మూడు డిమాండ్స్ మీద ఈ రోజు ఈ బైక్ యాత్ర రేపు మహాధర్ణ కనుదొరుగుతా ఉంది. ఈ యొక్క పోరాటానికి కుల వివక్ష పోరాట సంఘం కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్ పక్షాన సంపూర్ణమైన మీకు అండగా ఉంటుంది, మీకు మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవుకున్నాను మిత్రులారా. అందరితో కూడా స్పష్టంగా మాట్లాడే ఈరోజు ఇక్కడ నుండి కర్నూలు దాకా బైక్ యాత్ర నిర్వహించాలని చెప్పేసి అనుకోవడం అటువంటి జరిగింది. బైక్ యాత్ర పోయే సందర్భంగా ఏదో జనరల్గా పోవడం కాకుండా విలేజ్లో మనం పోయే రూట్లో ఉన్నటువంటి విలేజ్ల్లో దత్తపేటలో కూడా కరపత్రం మధ్య రకంగా మన సమస్యని తెలియజేసి పోరాటానికి సంఘీభావంగా రమ్మని చెప్పేసి వాళ్ళని కూడా ఆహ్వానిస్తాం. కాబట్టి ఆ రకంగా మనం ఇక్కడ నుండి కర్నూలు దాకా జరిగేటువంటి యాత్రకు సంబంధించి ఎవరైతే పాల్గొనేటువంటి గ్రామ ప్రజలు అదేవిధంగా వివిధ రకాల దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు కూడా అందరూ ఉన్నారు. ఈ పోరాటానికి ప్రధానంగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి గారు విజయవాడ నుండి పోరాటానికి మద్దతుగా రావడం అటువంటి జరిగింది. అదేవిధంగా దళిత హక్కుల పోరాట సంఘం జిల్లా కార్యదర్శి మహేష్ గారు కూడా ఈ పోరాటానికి సంఘీభావంగా వచ్చారు. అట్లే గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి రాముడు గారు రావడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గురుశేఖర్ గారు రావడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా డివైఎఫ్ఐ జిల్లా యువజన సంఘం జిల్లా కార్యదర్శి నగేష్ గారు ఈ పోరాటానికి రావడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా గారు కూడా ఈ పోరాటానికి సంబంధించి మద్దతు ఇస్తూ రావడం అనేటువంటి జరిగింది. అట్లే సమాచార హక్కు వేదిక నాయకులు లక్ష్మీనారాయణ గారు ఈ పోరాటానికి మద్దతుగా రావడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులు ఈరన్న గారు కూడా ఈ పోరాటానికి సంబంధించి మద్దతుగా రావడం అనేటువంటి జరిగింది. ఇంకా సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నందవరం మండల నాయకులు ఈ ఎమ్మెనూరు తాలూకా నాయకులు కూడా దీనికి మద్దతుగా రావడం అనేటువంటి జరిగింది. అంటే సిపిఎం పార్టీ నాయకులు కూడా దీనికి సంబంధించి మద్దతుగా అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం, అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.